వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి. స్క్రిప్ట్ అనేది చేయొద్దు. ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తుండ్రో, ఫాలో అవుతుండ్రో, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సపోర్ట్ అయితే చేయండి. మీకు మంచి మంచి వీడియోస్ అయితే అందుతాయి, చూడండి. ఇంటెలిజెన్స్ బ్యూరోలో సంబంధించి 677 సెక్యూరిటీ అసిస్టెంట్ అండ్ ఎంటీఎస్ పోస్టులు అనేది భర్తీ చేశారు, వినండి. న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో దేశవ్యాప్తంగా ఐబీ పరిధిలో సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రతిపాదికన సెక్యూరిటీ అసిస్టెంట్ ఎంటీఎస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు నవంబర్లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు, చూడండి. దీని యొక్క ఖాళీల వివరాలు చూసుకుంటే సెక్యూరిటీ అసిస్టెంట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ 362 పోస్టులు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జనరల్ సంబంధించి 315 పోస్టులు. మొత్తం పోస్టుల సంఖ్య చూసుకుంటే సెక్యూరిటీ అసిస్టెంట్ ఆర్ మోటార్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జనరల్ సంబంధించి, ఆ రెండింటిలో టోటల్గా చూసుకుంటే మొత్తం పోస్టుల సంఖ్య చూసుకుంటే 677 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి అర్హతలు చూసుకుంటే ఎంటీఎస్ ఖాళీల మెట్రికులేషన్ 10వ తరగతి అయితే ఉత్తీర్ణం ఉండాలి. ఎస్సీ మరియు ఎంటీ పోస్టులు డ్రైవింగ్ లైసెన్స్, ఏడాది పని అనుభవంతో పాటు మోటార్ మెకానిజం పరిజ్ఞానం అయితే కలిగి ఉండాలి. అర్హతలు వచ్చి 10వ తరగతి పాస్ అవ్వ ఉండాలి. ఇంకోటి వచ్చి డ్రైవింగ్ లైసెన్స్, ఏడాది పని అనుభవం పాటు మోటార్ మెకానిజం పరిజ్ఞానం కలిగైతే ఉండాలి. ఎస్ఏ ఎంటీ పోస్టులకు సంబంధించి ఎంటీఎస్ ఖాళీలకు సంబంధించి చూసుకుంటే 10వ తరగతి పాస్ అవ్వ ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి చూసుకుంటే 10వ తరగతి ఉత్తీర్ణులు అయితే ఉండాలి. ఎస్ఏ అండ్ ఎంటీ పోస్టులకు సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఏడాది పని అనుభవం పాటు మోటార్ మెకానిజం పరిజ్ఞానం కలిగి అయితే ఉండాలి. అర్హతలు అయితే ఇవి. ఏమైనా గతుకుంటే ఏమనుకోకండి మాట. వయోపరిమితి చూసుకుంటే ఎస్సీ మరియు ఎంటీ పోస్టులకు 20 ఏళ్ళు మించకూడదు. ఎంటీఎస్ ఖాళీలకు సంబంధించి 18 నుంచి 25 సంవత్సరాలకు సంబంధించి మధ్య అయితే ఉండాలి. వయోపరిమితి చూడండి, ఎన్ఏ మరియు ఎంటీ పోస్టులకు 27 ఏళ్ళ మించకూడదు. ఎంటీఎస్ ఖాళీలకు సంబంధించి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. పే స్కేల్ చూసుకుంటే నెలకు ఎస్ఏ మరియు ఎంటీ పోస్టులకు సంబంధించి 21,700 నుంచి 69,100 వరకు అయితే వస్తుంది. ఎంటీఎస్కు సంబంధించి చూసుకుంటే 18,000 నుంచి 56,900 వరకు అయితే వస్తుంది పే స్కేల్ వచ్చి. ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే, టైర్ 1 రాత పరీక్ష ఆబ్జెక్టివ్, టైర్ 2 రాత పరీక్ష ప్రిస్క్రిప్టివ్. ఎంటీఎస్ పోస్టులకు మాత్రమే డ్రైవింగ్ స్కిల్ టెస్ట్, ఎస్ఏ ఎంటీ పోస్టులకు మాత్రమే ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అనేది ఎంపిక అయితే చేస్తారు. దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు చూసుకుంటే చూడండి, అనంతపురము, చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నము, విజయనగరము, హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మము, మహబూబ్ నగరు, వరంగల్. దరఖాస్తు రుజువు చూసుకుంటే 500. ముఖ్యమైన తేదీలు చూసుకుంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ దరఖాస్తు ప్రారంభం తేదీ వచ్చి 14/10/2023. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చి 13/11/2023. దరఖాస్తు రుజువు చెల్లింపు చివరి తేదీ వచ్చి 16/11/2023. దీనికి సంబంధించి
ఈ నోటిఫికేషన్ మీకు కావాలంటే నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, మీకు అనేది ఆ నోటిఫికేషన్ అనేది అందుతుంది. ఏమైనా గతుకుంటే మాటలు ఏమనుకోకండి. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తుండో ఫాలో అవుతుందో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దరఖాస్తు అయితే చేసుకోండి. అంతవరకు సెలవు, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.